చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వామి అమ్మవారుల పాదాల చింత పరిగెడుతున్న జీవనదికి ప్రక్షాళన చేసి అందులో నీటిని నిల్వ ఉంచేందుకు డ్యాం నిర్మాణం చేయనున్నట్టు తూడా కమిషనర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి కమిషనర్ గిరీష్ సర్వముఖి నదిని సందర్శించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న వారు కాళహస్తి ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా తూడా కమిషనర్ గిరీష్ మాట్లాడుతూ స్వర్ణముఖి నది వద్ద డ్యాం నిర్మాణం మరియు శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే పిఎఫ్ మధుసూదన్ రెడ్డితో కలిసి చర్చించామన్నారు. త్వరలోనే 3 కోట్ల రూపాయలతో డ్యాం నిర్మాణం అలాగే ఆలయ అభివృద్ధికి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఒకటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ శాసనసభ్యులు కూడా యువగారు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక గైడెన్స్లో దాదాపు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గ్రీనింగ్ ల్యాండ్స్కేపింగ్ స్టాచ్యూ లైటింగ్ ఇవన్నీ కలిపి దాదాపు ఒక 2 కోట్ల వరకు అవుతుంది ఒక అంశాలను వచ్చాము. సో అవన్నీ కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరపు మనం చేయాలనుకున్నాము. అది కూడా ఇంకొక వారంలో ఎస్టిమేషన్ తయారు చేసి ఇమీడియట్గా వర్క్ కూడా టేకప్ చేస్తాము. వచ్చే శివరాత్రి నాటి లోపల అక్కడ డెవలప్మెంట్ అనేది కనపడాలని మా ఉద్దేశం. బట్టర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అక్కడ ఒకటి వాకింగ్ ట్రాక్ చేస్తాము, సైడ్లు పార్క్ చేస్తాము, ప్లస్ గ్రీనరీ ఉంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి స్పోర్ట్స్ అక్కడ పక్కన కొంత ల్యాండ్ ఉంది. అక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఆడు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.